ஆத்மகுருபியோ நம விஜயதாம் ராமானுஜ திவாகர ஜெய் ஸ்ரீமந்தாரே. இப்படி மரொக அதிகரணம் இந்திரிய அதிகரணம் அந்த இந்திரியாணி தத்வபதீஜாத் அந்யத்ர ஸ்ரேஷ்டாத் இது மரக சூத்திரம் மரக சூத்திரம். ఇవన్నీ చిన్న చిన్న అధికరణాలు. ఒక అంశాన్ని మాకు చెప్తారు, వీటిని జాగ్రత్తగా వినాలి. కిం సర్వే ప్రాసంగిష్టా ఇంద్రియాణి ఉత శ్రేష్ట ప్రాణ వ్యతిరిక్త ఇవి అన్య ఇంద్రియాలు ప్రాణశబ్దంతో వ్యవహరించబడతాయా లేక శ్రేష్ట ప్రాణం కంటే వ్యతిరేక్తంగా ఇవన్నీ ఉంటాయా అనే సందేహం వస్తే ప్రాణశబ్దం యొక్క శబ్దం జాగ్రత్తగా మనం చెప్పుకుంటే దానికి అర్థంగా ఉండేటువంటి కరణములు కాబట్టి ఈ సర్వ ఇంద్రియములు దాని కరణములు, దానివల్లనే ఇవన్నీ ప్రవర్తిస్తాయి అనే ఒక నిశ్చయం ప్రాప్తి చెందుతున్నాడు. శ్రేష్టం వ్యతిరిక్త ఏవ ప్రాణ ఇంద్రియాణి, శ్రేష్టమైన ప్రాణం కంటే వ్యతిరిక్తమైనటువంటి ప్రాణములే ఇంద్రియములు. ఎందుకంటే కృత శ్రేష్టాదన్యేవ ప్రాణేటు దానికంటే వేరైన ఇతర ప్రాణములలోనే మనకు ఆ ఇంద్రియ వ్యవహారం అనేది ఉంది. శ్రేష్ట ప్రాణంలో ఇంద్రియ వ్యవహారం అనేటువంటిది లేదు. ఇంద్రియాన్ని ప్రత్యేకించ పంచకేంద్రియ గోచరా చెప్తాడు స్మృతిలో భగవద్గీతలో. పది ఇంద్రియాలు, ఒకటి మనస్సు, ఇవన్నీ ఇంద్రియ గోచరాలు అని మనకు చక్షురాజులలో మనస్సుతో కూడుకున్న చక్షురాజులలో ఇంద్రియ వ్యవహారం ఉంది, కానీ వాటిలో ప్రాణ వ్యవహారం లేదు. అందువల్ల ఇంద్రియములు వేరు, ప్రాణములు వేరు. భేదస్థితే వైలక్షణ్యాచ మరో మాట చెప్తాడు. ఏతస్మాజ్జాయతే ప్రాణ మనస్సర్వేంద్రియాని చ, ఈ పరమాత్మ నుండి ప్రాణం పుడుతున్నది, సకల ఇంద్రియాలు ఇతని నుంచే పుడుతున్నాయి అనేటువంటి శృతి వాక్యం వల్ల ముడగబడటం వల్ల మనకు ఇంద్రియేభ్య ప్రాణస్య పృథక్ ప్రవణ, ఇంద్రియముల కంటే ప్రాణం వేరు అని విడిగా మనం వింటున్నాం. కాబట్టి ప్రాణం వ్యతిరిక్తమైనటువంటి వాటికే ఇంద్రియత్వము. ఇంద్రియములు ప్రాణములు ఒకటి కాదు, ప్రాణము కంటే వేరే ఉన్నవే ఇంద్రియములు. మనస్సుకు వేరుగా వినబడుతున్నా అది కూడా ఇంద్రియమే. తస్య అన్యత్ర ఇంద్రియాంతర్భావ ఉక్త, ఇంద్రియాల కంటే మనస్సును వేరుగా చెప్పినా వేరే చోట మనస్సును కూడా ఇంద్రియంగా చెప్పారు. మనస్తత్వాన్ని ఇంద్రియాన్ని అని చెప్తారు గీతలో. మనస్సుతో కలిసి ఆరింద్రియాలు వైలక్షణ్యం ఎక్కడికి మరి అంటే చక్షురాదిభ్య శ్రేష్టప్రాణస్య ఉపలభ్యతే వైలక్షణ్యం. శ్రేష్టప్రాణానికి రాజులకు విలక్షణత్వం అనేది విభేదం అనేది మనకు కనబడుతుంది. సుతృత్వం ప్రాణస్య వృత్తి ఉపలభ్యతే ఏముందయ్యా వైలక్షణ్యం, అది శరీరంలోనే ఉంది, ఇది శరీరంలోనే ఉంది, రెండు ఒకటే కదా అనకందునైనా నిద్రపోతున్నప్పుడు చక్షురాదింద్రియాల ప్రవృత్తి ఉండదు, అవన్నీ విశ్రాంతి తీసుకుంటాయి. ప్రాణం విశ్రాంతి తీసుకుంటుందా? ప్రాణం విశ్రాంతి తీసుకుంటే గతేమిటి ఆలోచించండి. అందువల్ల సుశుక్తిలో కూడా ప్రాణ ప్రవృత్తి ఉంటుంది, ఇంద్రియ ప్రవృత్తి ఉండదు. అందువల్ల ఇంద్రియాల కంటే ప్రాణం విలక్షణమైనది. కార్యంచ చక్షురువాగాదీనాం సమనస్త్రాణం జ్ఞానకర్మ సాధనత్వం, అలాగే
వాటి వాటి కార్యములు కూడా వేరే. చక్షురాది జ్ఞానేంద్రియములు, వాగాది కర్మేంద్రియములు మనస్సుతో కలిసి ఇవన్నీ జ్ఞానక్రియా సాధనాలు. అంటే జ్ఞాన సాధనాలు, కర్మ సాధనాలు. ప్రాణం మాత్రం శరీరేంద్రియ తారణం తెర ఉంది. మనస్సుతో కూడినటువంటి ఇంద్రియాదులు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయే, అవి జ్ఞాన కర్మ సాధనాలు. ప్రాణం మాత్రము శరీర ఇంద్రియ కారణం. అంటే ప్రాణము శరీరాన్ని, ఇంద్రియాలను ధరిస్తే అప్పుడు ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి. ప్రాణం ధరించకుంటే ఇంద్రియాలన్నీ పనిచేయవు. ప్రాణాధీన ధారణత్వ అని చెప్తారు. ఇంద్రియాలన్నీ ప్రాణాతీర ధారణములే. అంటే ప్రాణం ధరిస్తేనే అవన్నీ పనిచేస్తాయి. ఇలా ఇంద్రియేషు ప్రాణ కర్తవ్యపదేశ అందుకు చెప్తున్నారు. ప్రాణాసారం కాబట్టి, ప్రాణాతీరం కాబట్టి ఇంద్రియాలను కూడా ప్రాణమని అంటున్నారు. అంతే తప్ప ఇంద్రియాలు ప్రాణాలు ఒకటి కాదు. ప్రాణం వేరు, ఇంద్రియాలు వేరు. ఇంద్రియాలన్నీ ప్రాణాసారములే. ఇతశ్రీవ సర్వే తస్మాత ఏదైన ఆఖ్యాయితే. అన్ని ఇంద్రియాలు, మనస్సు ప్రాణం యొక్క రూపాంతరములే. అందుకే మనం వాటిని కూడా ప్రాణమని అంటున్నాం. అంటే అవి ప్రాణం ఉంటేనే, అది పనిచేస్తేనే ఇవన్నీ పనిచేస్తాయి. ప్రాణము చరిస్తేనే శరీరము కానీ ఇంద్రియాలు కానీ పనిచేస్తాయి. కాబట్టి దాన్ని కూడా ఇంద్రియములు అని అంటున్నాము. ఇంద్రియాలను కూడా ప్రాణమని అంటున్నాము. రూపం అభవన్, శరీరమభవన్, అధీన ప్రవృత్తయ అభవన్ నిత్యక. ఇక్కడ రూపం అంటే శరీరము. ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది. తత్ అధీనం, ప్రాణాధీనం శరీరము. ప్రాణాధీనం ఇంద్రియాలు, ఇంద్రియ ప్రవృత్తులు ప్రాణాధీనంగా ఉంటాయి. అందువల్ల ఇంద్రియము ప్రాణాలు ఒకటి కాదు. ఇంద్రియాలు వేరు, ప్రాణం వేరు. ప్రాణాధీనం ఇంద్రియాలు కాబట్టి ప్రాణాన్ని కూడా ఇంద్రియాలని మనం అంటున్నాం. అంత మాత్రాన రెండు ఒకటి అని అనుకోకూడదు. ఇలా మనము ఇంద్రియ అధికరణాన్ని కూడా అనుసంధానం చేసుకున్నాం. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాం ఛాయాస్తు మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మతు గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.